హే గాయ్స్, హ్యాపీ దసరా అందరికి. చలో మళ్ళీ ఇప్పుడే ఫ్రెష్ అయినా కిందికే తెలుతున్నా మన బండి పూజ చేయనీకి. ఒకసారి చూసుకుందాం మళ్ళీ. చలో మళ్ళీ మన బండ్లు అయితే వచ్చేసినాయి. సరే ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి లుక్ అయితే తెయండి మన బండ్లు. ఒకటి మా డాడీది, ఒకటేమో నాది. చలో మళ్ళీ స్టార్ట్ అయితే చేద్దాం. మరి చలో మళ్ళా మన దోస్తులు అయితే కింద వెయిట్ చేస్తున్నారు. ఉన్నాడు పెద్దమ్మ గుడికి పోదామని. చలో మళ్ళా చలో గైస్, ఫైనల్లీ ఓ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసిన. సో ఇక్కడ పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉంది. దసరా కదా, సో అట్లని చెప్పి చాలా పబ్లిక్ అయితే ఉండే. అబ్బా ఏమన్నా ఫోటోలు దిగుతారు అందరూ, యూత్ మొత్తం అక్కడ ఓవర్ ఫ్యామిలీ మెంబర్స్ యూత్ అందరూ మస్తు అంటే మస్తు ఫోటోలు అయితే దిగుతారు ఇక్కడ. సో చూసినట్టయితే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉంది గోపురం ఇక్కడ. సో చాలా పబ్లిక్ ఉంది. సో దర్శనం కూడా ఎట్లయితే అయింది మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడికి వచ్చినాం బైక్ పార్క్ చేసి. సో ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్ళాలా టెంపుల్ దగ్గరకు అయితే. సో ముందుగా వెళ్తున్నాం, ఇక్కడ బైక్స్ అన్ని పార్క్ చేసి ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ టెంపుల్ ఇది. కొబ్బరికాయలు తీసుకోనికైతే మన టెంపుల్ ఉన్న రైట్ సైడ్ నుంచి వెళ్ళాలా టెంపుల్ దగ్గర. ఇక్కడ గుడి అయితే కనిపిస్తుందా, ఈ గుడిలోనే కొబ్బరికాయ అయితే కొట్టాలా. మన పెద్దమ్మ గుడి లోపలికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టకుండా అయితే లోపలికి అయితే అలౌ చేయరు, బయట కొట్టినాకని లోపల అయితే అలౌ చేస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే పబ్లిక్ చూడండి, ఇక్కడ ఇక్కడ కొబ్బరికాయల దగ్గర కూడా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది. సో మీరు చూస్తున్నట్టు ఇక్కడ మన కొబ్బరికాయలు అయితే ఇక్కడనే కొట్టాలా టెంపుల్ దగ్గరనే. కిందనే అంటే లైక్ కిందనే ఉన్నది గుడి, ఇక్కడ రైట్ సైడ్ ఉన్న గుడి. సో లోపల ఎంట్రీ కాకముందు ఇక్కడనే కొట్టాలా. సో ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ దర్శనం చూడవచ్చు పబ్లిక్ అయితే. చాలా మన దర్శనం అంతా అయిపోయింది, దర్శనం అంతా అయిపోయి లోపల మొత్తం వ్యూస్ అన్ని చూసినాం, చాలా మంచిగా ఉండే. సో పబ్లిక్ కూడా చూసినట్టయితే చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చింది. లైక్ ఫెస్టివల్ అనే కాదు, లైక్ నార్మల్ టైంలో కూడా మన పబ్లిక్ అయితే ఇట్లనే ఉంటుంది ఇక్కడ. సో వీడియో అయితే ఎండ్ చేస్తుంది ఇక్కడికి.